సో హాయ్ వ్యూవర్స్, మనకు క్రిస్మస్ మంత్ అంటేనే బాగా అందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటంటే కేక్స్ అనమాట. సో బెంగళూరులో మనకు ఎవ్రీ ఇయర్ కేక్ షో అనేది నడుస్తుంది. అయితే ఇక్కడ 49th యాన్యువల్ ఇయర్ అనమాట, 49 ఇయర్స్గా ప్రతి ఇయర్ మనకు ఇక్కడ కేక్ షో నడుస్తుంది. ఈరోజు మనం కేక్ షోకి వచ్చేసి ఏమేమి కేక్స్ ఎటువంటి డిజైన్స్ చేశారో లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఓకే, సో ఇదే మన కేక్ షో ఎంట్రీ. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఎటువంటి కేక్ చేశారో మనం లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. సో చూసారు కదండి, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ అనేది ఈ కేక్ షోకి ఉంటుంది. ఈ ఇయర్ మనకేంటంటే ఇయర్లో జరిగిన మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది తీసుకుని ఆ కేక్ని ప్రిపేర్ చేస్తారు. ఈ ఇయర్ ఏంటంటే మనకు పార్లమెంట్ అనేది ఇనాగ్రేట్ అయింది, సో పార్లమెంట్ చేశారు. అండ్ ఇంకా చాలా చాలా రకాల కేక్స్ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే వెడ్డింగ్ కేక్ ఉంది. ఆ వెడ్డింగ్ కేక్ కూడా తయారు చేయడానికి ఏమేమి ఎంత కేజీ షుగర్ అయింది ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ అక్కడ నోట్ చేసి ఇచ్చారు. చూద్దాం రండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కేక్. అండ్ ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ డ్యూరేషన్ టైం వచ్చేసి 90 డేస్ పట్టిందంట ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి. అంటే ఎంత కష్టం ఉంటుంది, 90 డేస్ అండ్ 500 కేజీ షుగర్ యూస్ చేశారంట ఈ ఒక్క కేక్ చేయడానికి. సో బ్యూటిఫుల్ కదా. అండ్ అటు వెళ్తే మనకు ఛత్రపతి శివాజీ ఉన్నారు, ఆయనది కూడా చూద్దాం రండి. సో బ్యూటిఫుల్, చూసారా ఎంత అందంగా ఉందో ఛత్రపతి శివాజీ హార్స్ మీద కూర్చుని ఆ కత్తి పట్టుకుని ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారో చూసారా. అండ్ మనకి ఇంకా స్పెషల్గా ఏంటంటే ఇక్కడ చంద్రయాన్3 ఉంది, ఎందుకంటే ఈ ఇయర్ మనకు చంద్రయాన్3 అనేది స్పెషల్ కాబట్టి ఈ ఇయర్లో చంద్రయాన్3 కూడా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మేబీ మనం ఒరిజినల్ చూడలేదు, బట్ మేబీ ఈ ఒరిజినల్ అయితే ఇలానే ఉంటుందేమో అన్నట్టు కూడా ఉంది. అండ్ ఇంకా చాలా రకాల కేక్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకు ఇక్కడ కాళీమాత కేక్ ఉంది, అదే దుర్గామాత కేక్ ఉంది. అండ్ చాలా రకరకాల కేక్స్ ఉన్నాయి. ఫ్రోజన్ క్యాస్టిల్ ఒకటి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. దుర్గామాత ఉంది. అండ్ ఇక్కడికి వెళ్తే అలిగేటర్ ఉంది, అదే మొసలి అనమాట. అండ్ ఫ్రోజన్ క్యాస్టిల్ పిల్లలకి అమ్మాయిలకి చాలా బాగా ఇష్టమైన ఫ్రోజన్ మూవీలో నుంచి థీమ్ ఒకటి చేశారు. అండ్ ఇక్కడ చూడండి మన శాంటా ఉన్నారు, క్రిస్మస్ తాత చిన్న బాబు ఉన్నాడు. అండ్ అక్కడ చూస్తే దుర్గామాత ఉంది. దుర్గామాత ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ కలర్ కానీ ఆ ఫేస్ కానీ చాలా బ్యూటిఫుల్గా కేక్తో తయారు చేశారు. ఇది మొత్తం కేక్తోనే తయారు చేశారు. అండ్ కేక్ అండ్ టాపింగ్ షుగర్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తే పిల్లల ఫేవరెట్ అనమాట బటర్ఫ్లైస్ ఉన్నాయి, చిన్ని చిన్ని బటర్ఫ్లైస్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ చేశారు. అండ్ అలిగేటర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అనిమల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారు, రియల్ అనిమల్ లాగానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే వెడ్డింగ్ కేక్, ఎస్ అగైన్ మనకి ఒక పెద్ద వెడ్డింగ్ కేక్ కనిపిస్తుంది. చూస్తే ఎంత చాలా బాగున్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ క్రిస్మస్ వెడ్డింగ్ కేక్ అంట, డెజర్ట్స్ టేబుల్ ఇట్స్ స్పెషల్ క్రిస్మస్ వెడ్డింగ్ కేక్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, లీగోస్. అండ్ అక్కడ చూస్తే ఎక్సాటిక్ లేయర్ ఫెదర్ ఫ్రెండ్ అంట, బర్డ్ దానిపైన బర్డ్ కూడా ఉంది. అండ్ లీగోస్ ఎవరికి ఇష్టం ఉండదు, ఇట్స్ అ వెరీ గుడ్ టైం పాస్ కదా. లీగోస్తో ఎంత బ్యూటిఫుల్గా కేక్ చేశారు, దట్ 1, 2, 3, 4 లేయర్స్ ప్లస్ కింద చిన్న చిన్న లేయర్స్ కూడా ఉన్నాయి, నైస్. ఇక్కడ చూస్తే ఎక్సాటిక్ కేక్ అంటండి, ఇది లేయర్ కేక్ అంట. ఎంత బ్యూటిఫుల్గా దానిపైన గ్రేప్స్ పెట్టి కింద చూస్తే చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి, అంటే బర్డ్ ఎగ్స్ అన్నట్టు ఎంత బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఇది అండర్ వాటర్ క్యాసిల్, అండర్ వాటర్ క్యాసిల్ పైన అంత క్యాసిల్ చేస్తే కింద అంత ఫిషెస్ ఉన్నాయి. అండ్ అండర్ వాటర్ లో మనకి ఎలా ఉంటుందో అలానే తయారు చేశారు ఇక్కడంతా. సో బ్యూటిఫుల్. అండ్ మన సర్కస్ థీమ్ లో ఒక ఎలిఫెంట్ అనేది ఉందన్నమాట ఇక్కడ, సర్కస్ థీమ్ ఎలిఫెంట్. అండ్ ఇది స్పెషల్గా మనం చెప్పుకోవాలి, ఫ్రీ బస్ రైడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్ స్పెషల్. యాక్చువల్లీ ఈ ఇయర్ మనకి జరిగింది ఏంటంటే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఫ్రీ బస్ రైడ్ అనేది ఉమెన్కి స్పెషల్గా ఉంది. సో అదే స్పెషల్ థీమ్గా ఇక్కడ నిలుచుకుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మ్యారియో, సూపర్ మ్యారియో చిన్నప్పుడు అందరూ ఆట ఆడి ఉంటారు కదా, ఇప్పుడు కూడా పిల్లలు చాలామంది మ్యారియో గేమ్ ఆడుతూ ఉండొచ్చు. అండ్ మ్యారియో థీమ్లో కూడా ఒక కేక్ తయారు చేశారు. అండ్ అక్కడ మ్యారియో ఉంది, మ్యారియోలో ఉండే పజల్స్ మొత్తం అక్కడ ఉన్నాయి. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ 50-tiered వెడ్డింగ్ కేక్, ఎంత పెద్ద వెడ్డింగ్ కేక్ చూసారా. ఇక్కడ చాలా పెద్ద వెడ్డింగ్ కేక్ ఉంది. అండ్ ఇట్స్ 50-tiered, చాలా చాలా పెద్ద కేక్. అండ్
అటు సైడ్ వెళ్తే మనకు క్యామెల్ ఉంది, షాపింగ్ క్యామెల్ కేక్ ఉంది, అండ్ ఎంబార్ స్వీట్ ఎథనల్ ఎంబార్స్ అని డాగ్ వెడ్డింగ్ కేక్ అని డాగ్ లవర్స్ కి ప్రత్యేకంగా ఉందన్నమాట. సో ఇది కూడా స్పెషల్ అటైర్ అనొచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు ఐఫిల్ టవర్ ఉంది, అండ్ ఇంకా చాలా చాలా ఓపెన్ అవ్వాలి, ఇంకా రా ఇంకా మనకి ఇక్కడ ఓపెన్ కాలేదన్నమాట. హెలికాప్టర్ ఉంది, అండ్ ఇంకా రెండు కేక్స్ ఎక్స్ట్రా స్పెషల్ కేక్స్ ఉన్నాయి అని చెప్పారు, బట్ మనం ముందే వచ్చేసాము, క్రౌడ్ ఎక్కువ అయిపోతారని చెప్పేసి. సో ఇక్కడ డాగ్ థీమ్ వెడ్డింగ్ కేక్ ఉంది, ఆ డాగ్ లవర్స్ కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, ప్రతి లేయర్ లో డాగ్స్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ డాగ్ ఏదైనా ఉంటే మీరు ఫోటో తీసుకుని మీ వెడ్డింగ్ కూడా ఇలాంటి కేక్ తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనతో పాటు కేక్ షో చూడడానికి ఒకళ్ళు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో, నా పేరు రాఘవేంద్ర రాజు, ఆర్టిస్ట్ స్ట్రీట్ బి క్యాంగా రోడ్ నుంచి వచ్చున్నాను. మెజెస్టిక్ ఏరియానే చిక్పేట. కేక్ ఎగ్జిబిషన్ చాలా బాగా చేస్తుంటారు, ఇట్స్ వెరీ గుడ్ వెడ్డింగ్ క్రీమ్ అంత కేక్ అంతా చాలా బాగుంది. శివాజీ చాముండేశ్వరి అన్నీనే బాగుండవి, చూస్తా ఉంటే అంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. టైం పాసే అయ్యలేదు, ఫస్ట్ ఫైన్గా ఉంది, అంత బాగా చేస్తుండారు. వర్క్ చేస్తుండే వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా వచ్చి జనాలు చూస్తే అంటే వాళ్ళకి ఇంకా సంతోషం అవుతుంది. ఇట్లా ఆఫర్ చిక్కేది ఏడాది ఒకటి చిక్కింది, బట్ బాగుంది. ఆల్ ద బెస్ట్ ఆఫ్ గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారండి? లేదు, ఇది ఫస్ట్ ఇయర్ వచ్చుండేది. తలా సో ఎవ్రీ ఎక్కడ ఉంటారు మీరు? బెంగళూరు? బెంగళూరు చిక్పేట. ఓకే చిక్పేట. ఓకే, మీకు ఎలా అనిపించింది? ఫైన్, అన్ని ఫస్ట్ క్లాస్ గా చేస్తున్నారు, వర్క్ చాలా బాగుంది చేస్తుండేది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. సో చూసారు కదండి ఇవాళ కేక్ షో, అండ్ మరో టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు, అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.